ఒక లెటర్ రాశారు మొదట ఎందుకు రాయిస్తారు అంటూ రాశారు ఈశ్వరుడు ఈ జగత్తుకు మొదటి గురువు ఆది గురువు పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు ఎప్పుడైనా మీరు చదవండి పూర్వేషామపి గురు అని ఒక మాట అంటాడు ఒక సూత్రం తస్యవాచక ప్రణవహ మరి ఆ పరమేశ్వరుడి యొక్క వాక్యేమిటి ఈ జగత్తులో అంటే ప్రణవమే ఆయన యొక్క వాక్కు ఆయనే ఈ జగత్తుకు మొదటి గురువు కాబట్టి గురుస్వరూపుడైనటువంటి ఈశ్వరుడి యొక్క ఢమరుగము నుండే ఈ వాంగ్మయమంతా వచ్చిందమ్మా ఇవాళ మనం చదువుతున్న చదువులన్నింటికి మూల రూపం ఎవరు అంటే ఈశ్వరుడమ్మా పరమేశ్వరుడు ఆయన ఢమరుకాన్ని అలా మోగిస్తే దాని నుంచి పద్నాలుగు సూత్రాలు వచ్చాయి ఆ మహా మాహేశ్వర సూత్రములు అని మనకు వ్యాకరణంలో చాలా పెద్ద సూత్రములు ఆ మాహేశ్వర సూత్రములతోనే పాణిని అష్టాధ్యాయి అనేటువంటి అంటే సంస్కృతమానికి మూలమైనటువంటి సూత్రములు అని చెబుతారు అటువంటి సూత్రముల నుంచే వాంగ్మయమంతా ఉత్పన్నమైంది అని కాబట్టి ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి ఈశ్వరుడే సమస్త విద్యలకు మూలము అందువల్ల గురువు కాబట్టి ఇక్కడ సరస్వతి ఎప్పుడు కూడా విద్యకు ఆవిడ అధిష్టాత్రిగా ఉంది దాన్ని ప్రసాదించేటువంటి వాడు దానికి నాయకత్వం వహించేటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి మాట కూడా ఉంది కాబట్టి అందులో పంచాక్షరితోనే ఇక్కడ శ్రీ శివాయ గురవే నమ లేకపోతే సిద్ధం నమ శ్రీ శివ నమశివాయ సిద్ధం నమ ఇలా ఏ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు కాబట్టి పంచాక్షరితోనే అక్షరస్వీకారం చేయడం అనేటువంటిది శాస్త్రము చెప్పినటువంటి విషయము అదే పద్ధతిగా చేస్తేనే పిల్లవాడికి భవిష్యత్తులో చదువు అనేటువంటిది అద్భుతంగా వస్తుంది అందుకే షోడశ సంస్కారముల ఎందు ఇక్కడ అక్షరాభ్యాసం కూడా ఒక సంస్కారంగా ఎందుకు చెప్పారు అంటే ఇట జీవితానికి రెండు విద్యలు కావాలి ఒకటి పొట్ట నింపే విద్య లౌకికమైనటువంటిది రెండవది మనస్సు నింపే విద్య ఆధ్యాత్మిక విద్య ఈ రెండు విద్యలు వీడికి వస్తేనే వీడి జీవితం బాగుంటుంది కాబట్టి ఆ రెండు విద్యలు వీడికి రావాలి అంటే ఆ విద్యలన్నీ ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఈశ్వరుడి యొక్క పాదము ఈశ్వరుడి యొక్క ముఖము అందుకే సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుని యొక్క ఐదు ముఖముల నుండి ఐదు అక్షరములు బయలుదేరాయి అవే నమశివాయ ఆ ఐదు అక్షరములే సృష్టిలో ఉన్నటువంటి పంచకృత్యములకు పంచ కృత్యములకు అవి ఆధారము అన్నారు కాబట్టి అటువంటి ఐదు అక్షరములతోని వీడి యొక్క జీవితం జీవితం అనేటువంటిది ఆరంభమైతే ఇక వీడికి తిరుగుండదు అని మన పెద్దలు పంచాక్షరిని అక్షరాభ్యాసానికి ప్రధానంగా పెట్టింది ఏమిటి అంటే నీ జీవితం మొట్టమొదలు ఆధ్యాత్మికంగా ఆరంభమవుతుంది కాబట్టి ఇదే జీవితం ఇది భారతీయుల యొక్క గొప్పతనము ఇది మంచి సంస్కారమమ్మ ఇది సమ్యక్ కారమితి అంటే మన్ మనిషిని బాగుపరచటానికి చేసేటువంటి సంస్కారంలో భాగంగా అక్షర స్వీకారం అనేటువంటిది శివుడి యొక్క పంచాక్షరితో ఆరంభం చేయడం మన పెద్దలు ఆరంభం చేశారు